ఇన్నేళ్ల తర్వాత అత్రాన్న తమ్ముడు కొడుకొచ్చి నీ అంతు చూస్తాను రాని నాకు వార్నింగ్ ఇవ్వటమేంటి? నా గురి తప్పటమేంటి? నో ఓంకార పంజర సుఖీం ఉపనిషదు ధ్యాన కేళి కల. బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది? అసలు ఆ ఆల్బమ్ లో ఏముందో పాయింట్ లేదు. ఆల్బంలో ఏమైనా పాయింట్ దొరకాలో చెప్తాను ఈ సాయి. ఆల్బం కోసమని నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక గడ చూపించి నాకు రే నిన్ను నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తాను. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, ఈడుమెళ్ళ గొలుసు, ఈడుమెళ్ళ టై, జర్రమ్మే గయ, సేమ్ టు సేమ్, రబ్బర్ స్టాంప్ కుదిరట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో ఎంత భయంకరమైన రహస్యం! ఆ లాయర్ గారు టచ్ చేస్తే ఇడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేస్తుంటే అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. గురు చూసి కొట్టడంలో మీరు బ్రూహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగా టెన్షన్. బుజ్జిగాడ బుజ్జిగాడ ఎవరు కొడుకు? ఎవరి కొడుకేంట్రా? నా కొడుకే కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని విధవా. హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవని. కల్లాడమ్మాయి వాడివాడు బాబుది, మన ఇల్లు శిశి. సిగ్గులేదా నీకు? చూడుకో పుట్టిన కొడుకును సంకనేసుకొని నా కొడుకే నా కొడుకు అని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి చేపరాలు. నా పెళ్ళం ఎవడితోటో లేచిపోయిందని ఊరందరికి టమకేసి మరీ చెప్తావా? మరి నీ పెళ్ళ సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. వెంట్రుక వాసులో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కాదురా, ఇంకొక్కసారి మా పుట్టు పూర్వోత్తరాల గురించి నోరు తెరిచావు, నీ చావు వెంట్రుక వాసి దూరంలో ఉందని హెచ్చరించింది. మనం మనం దెబ్బలాడుకోవడం కాదు, మనల్ని దెబ్బతీస్తాన్ని ప్రతిజ్ఞ చేసిన బాస్ గాండి ఎక్కడున్నా సరే చంపిరండి.